గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగర మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి షెడ్యూల్ విడుదల చేశారు. బుధవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుండగా అవసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఫస్ట్ డిసెంబర్ అండి, మామూలుగా 7 గంటలు ఉదయం నుంచి 5 గంటల వరకు ఉండేది. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులను దృష్టి పెట్టుకుని 1 గంట మేము పోలింగ్ అవర్స్ ఎక్స్టెండ్ చేశాము. సో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1వ తేదీ డిసెంబర్ 1వ తేదీన డేట్ ఆఫ్ పోలింగ్ జరుగుతుంది. ఒకవేళ రీపోల్ అయ్యే పరిస్థితులు ఏమైనా ఉంటే అబ్జర్వర్స్ రిపోర్ట్ ఆధారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రీపోల్ రిపోర్ట్స్ మీద తుది నిర్ణయం తీసుకుని రీపోల్ కనుక ఎక్కడైనా ఏదైనా పోలింగ్ స్టేషన్ లో ఏ వాడిన అయినా అవసరం ఉంటే దాన్ని మేము 3న నిర్వహిస్తాం రీపోల్. అది ఆ రోజు కంప్లీట్ అయిపోతే ఏమన్నా ఉంటే 4న డేట్ ఆఫ్ కౌంటింగ్ ఫ్రైడే వస్తుంది. సో ఆ రోజు కౌంటింగ్ జరుగుతుంది. బ్యాలెట్ బాక్స్ తో జరిపే కౌంటింగ్ కాబట్టి సుమారు 12 గంటల వరకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కౌంటింగ్ అవుతుంది. మేజర్ పోలింగ్ స్టేషన్ మన వార్డ్స్ లో 3 PM వరకు బయలుదేరి కౌంటింగ్ కూడా జరగవచ్చు. అయితే రిజల్ట్స్ డిక్లేర్ చేయడం మధ్యాహ్నం మొదలవుతుంది. నాకు అర్థమైనంత వరకు 3-4 గంటల లోపల అయిపోవాలి. ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ కి ప్రత్యేకంగా సపరేట్ వార్డు, సపరేట్ కౌంటింగ్ హాల్ ఉంది. ఒక్కొక్క కౌంటింగ్ హాల్ లో 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నాం. సరిపోయినంత సిబ్బందిని మన కమిషనర్ గారు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి చాలా ఫాస్ట్ గా కౌంటింగ్ అవుతుంది. అంటే ఈవీఎం ద్వారానే ఫాస్ట్ గా అవుతుంది. బటన్ ఒక తెలిసిపోతుంది అంటే కావచ్చు, కానీ ఈవీఎం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అట్లాగే రిజర్వేషన్ కూడా 2016 ఎలక్షన్ లో ఏదైతే రిజర్వేషన్ అయిందో 2వసారి కూడా అదే రిజర్వేషన్ కంటిన్యూ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఏంటంటే మీరు మీడియాలో వాడుతున్న పదాన్ని చెప్పాలంటే నగర అంటే వీఆర్ కాలింగ్ ఆఫ్ ది పీపుల్. ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఓటర్స్ ఉన్నారో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈస్ కాలింగ్ అప్ ఆన్ దెమ్ దట్ యు హావ్ టు ఎలక్ట్ యువర్ రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు షెడ్యూల్ మేము ఇస్తున్నాము, ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది, ఈ విధంగా నామినేషన్ డేట్స్ ఉంటుంటాయి, ఫైనలైజ్ అయ్యే వరకు ఈ రకంగా డేట్స్ ఉన్నాయి, ఈ షెడ్యూల్ మేము ఇస్తున్నాము అని ప్రకటించారు.